హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో పిల్లిని గనుక చూసినట్టయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి సాధారణంగా మీరు కళలో పిల్లిని చూసినట్టుగా అయితే అది అంత మంచి కళ కాదు కానీ కొన్ని సందర్భాలలో మీ కళలో పిల్లిని చూసినట్టుగా అయితే అది చాలా మంచి కళ అని మీరు పరిగణలోకి తీసుకోవచ్చు మొదటిగా మీరు కళలో ఊరికే అలా పిల్లిని చూస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక రకమైన మోసం జరగవచ్చు అని ఈ కళ మీకు సూచిస్తుంది లేదా రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఈ కళ యొక్క సూచన అదే ఒకవేళ మీకు మీ కళలో ఒక పిల్లి మిమ్మల్ని తరుముతున్నట్టుగానో లేదా కరవడానికి వస్తున్నట్టుగానో మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ శత్రువులు కానీ లేదా మీ పోటీదారులు కానీ లేదా మీ విరోధులు కానీ మీకు మానసిక బాధలు తెచ్చి పెడతారు అని ఇకల మీకు సూచిస్తుంది లేదా ఇలాంటి వాళ్ల వల్ల మీకు ఏదైనా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని ఇకల మీకు సూచిస్తుంది ఇలా కాకుండా మీ కళలో పిల్లి మిమ్మల్ని తరుముతున్నప్పుడు మీరు దాని నుండి తప్పించుకుని బయటపడినట్టుగా అయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు మీకు ప్రస్తుతం మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే బాధలు ఉన్నాయో లేదా ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో ఇలాంటి అన్ని సమస్యలు నుండి మీరు రాబోయే రోజుల్లో నెమ్మదిగా బయటపడబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక ఏడుస్తున్న పిల్లిని చూసినట్టుగా అయితే ఇది ఒక చెడ్డ కళ అని చెప్పవచ్చు మీ జీవితంలో మీతో ఎవరైతే చాలా క్లోజ్ గా ఉంటారో అలాంటి క్లోజ్ గా ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అది మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు లేదా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ కూడా కావచ్చు మీకు మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం గానీ లేదా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం గానీ జరుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఒక పిల్లి మిమ్మల్ని కరిచినట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో మీ శత్రువులు లేదా మీ విరోధుల నుండి మీకు ఏదైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక చనిపోయిన పిల్లిని చూసినట్టుగా అయితే మీ జీవితంలో ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యల నుండి మీరు బయటికి తప్పకుండా వస్తారు కానీ ఇలాంటి సమస్యల నుండి బయటికి రావడానికి మీరు ఇంకా ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో చాలా పిల్లులు ఒకే చోట ఉన్నట్టుగా మీరు చూసినట్టయితే మీరు ప్రస్తుతం మీ జీవితంలో చాలా పనులు చేసి చేసి అలిసిపోయారు అందువల్ల మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ కళ మీకు సూచిస్తుంది మీరు పనుల గురించి లేదా డబ్బు గురించి మాత్రమే ఆలోచించకుండా మీరు మీ ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక పిల్లి ఏదైనా పక్షిని లేదా ఎలకని తరుముతున్నట్టుగానో లేదా వేటాడుతున్నట్టుగానో మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీ శత్రువుల వల్ల లేదా మీ విరోధుల వల్ల మీకు లాభం కలుగుతుంది అని అర్థం లేదా వాళ్ళ వల్ల మీకు మేలు జరుగుతుంది అని కల మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో రెండు పిల్లులు పోట్లాడుకుంటున్నట్టుగా మీరు చూసినట్టయితే లేదా ఒక పిల్లి మరియు కుక్క పోట్లాడుకుంటున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది ఒక చెడ్డ కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఎవరితోనైనా గొడవలు పడబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది లేదా రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన సమస్యలు లేదా ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు అని ఇకల మీకు సూచిస్తుంది ఒకవేళ మీకు చెడ్డ కళ వచ్చినట్టయితే మీరు ఎంతమందికి అయితే అంతమందికి చెప్పేసుకోండి అలా చెప్పడం వల్ల ఈ చెడ్డ కళ యొక్క ప్రభావం మీ మీద ఖచ్చితంగా తగ్గుతుంది ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే